హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీడీటీవీ టిప్స్ అండ్ ట్రిక్స్. ఇప్పుడు నేను మీకు చెప్పేది ఏంటంటే, జనరల్గా చాలామందిలో ఒక చిన్న కుతూహలం ఉంటుంది. అదేంటి అంటే, మనం ఎవరు ఏంటి అనేది తెలియకుండా మన ఫ్రెండ్స్ని కానీ మనకి తెలిసిన వాళ్ళని కానీ ఏడిపించాలి అనేది. సో దీనికి చాలామంది ప్రైవేట్ నెంబర్స్ నుంచి కాల్స్ చేయాలనుకుంటారు, అన్నోన్ నెంబర్స్ నుంచి కాల్స్ చేస్తూ ఉంటారు. బట్ ప్రైవేట్ నెంబర్ అనేది అందరికీ ఇవ్వటం అనేది సాధ్యం కాదు. సో అలాగే అన్నోన్ నెంబర్స్ నుంచి మెసేజెస్ పెడుతూ ఉంటారు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే, మీ నెంబర్ తెలియకుండా మీ ఫ్రెండ్స్కి మీరు మెసేజ్ చేయొచ్చు. అది ఎలా చేయొచ్చు, మీ నెంబర్ తెలియకుండా ఎలా వెళ్తుంది అనేది నేను మీకు చూపిస్తాను. అయితే ఇది జస్ట్ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్, మీరు దీన్ని మిస్యూజ్ చేయొద్దు. ఎలా అంటే అలా రాంగ్ మెసేజెస్ ఎవరికంటే వాళ్ళకి పెట్టకండి. దీన్ని జెన్యున్గా మీ ఫ్రెండ్స్కో మీకు తెలిసిన వాళ్ళకో ఓన్లీ నోన్ పర్సన్స్కి మాత్రమే పెట్టండి, ఇన్ కేస్ ఆఫ్ ఇట్స్ ఎమర్జెన్సీ. అంతేగాని మీరు దీన్ని మిస్యూజ్ చేసి రాంగ్ డైరెక్షన్లో మాత్రం యూజ్ చేయకండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు ఎస్ఎంఎస్ ఎలా సెండ్ చేయాలి, మీరు కానీ మీ నెంబర్ కానీ పర్సన్ ఎవరు సెండ్ చేస్తున్నారనేది తెలియకుండా ఎలా సెండ్ చేయాలనేది నేను మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మన ఐడెంటిటీ తెలియకుండా మెసేజ్ ఎలా పంపాలి అనేది చూద్దాము. దీనికి మనం చేయాల్సింది ఏంటి అంటే, బ్రౌజర్ ఓపెన్ చేద్దాము. బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత బ్రౌజర్లో మనం ఏ ఫ్రీ ఎస్ఎంఎస్ అనేది టైప్ చేస్తున్నాను. ఫస్ట్ ఒక లింక్ వస్తుంది చూడు, అది ట్యాప్ చేయండి. ఏ ఫ్రీ ఎస్ఎంఎస్ వెబ్సైట్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత దీని మెనూలో చూసినట్లయితే మీరు ఇక్కడ సెండ్ ఫ్రీ ఎస్ఎంఎస్ అని ఉంటుంది, అది ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మీకు ఇలా ఒక విండో ఓపెన్ అవుతుంది. ఈ విండోలో మీరు ఇక్కడ గమనించినట్లయితే ఫస్ట్ కంట్రీ సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. ఇక్కడ నేను ఇండియాకి మెసేజ్ పంపిస్తున్నాను కాబట్టి ఇండియా నెంబర్కి నేను ఇండియా సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీరు అవుట్ ఆఫ్ కంట్రీ, ఏ కంట్రీకి అయితే మీరు మెసేజ్ పంపాలనుకుంటున్నారో ఆ కంట్రీ కోడ్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలని ఉంటుంది. సో ఇదిగోండి, నేను ఇండియా సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ అడుగుతుంది, మొబైల్ నెంబర్ ఇస్తున్నాను. సో మొబైల్ నెంబర్ ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే మెసేజ్ టైప్ చేయడానికి మనకు ఆప్షన్ ఉంది. ఈ మెసేజ్లో మీరు ఏం టైప్ చేయాలనుకుంటున్నారు అనేది టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత 160 క్యారెక్టర్స్ మాత్రం మీరు ఒక మెసేజ్గా పంపించగలుగుతారు. ఇప్పుడు కింద మిమ్మల్ని ఇక్కడ వెరిఫికేషన్ కోడ్ అడుగుతుంది. ఈ పక్కనే మీకు కోడ్ కూడా చూపిస్తుంది. ఆ కోడ్ ఏంటనేది చూసుకోండి, 499661 అనేది వెరిఫికేషన్ కోడ్ ఉంది, అది ఎంటర్ చేయండి. చేసిన తర్వాత మీరు డైరెక్ట్గా సెండ్ ప్రెస్ చేయండి, మెసేజ్ అనేది వెళ్తుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే మెసేజ్ అనేది మరీ చిన్నగా ఉందంట, మినిమం 10 క్యారెక్టర్స్ అనేది ఇవ్వమంటుంది. సో మనం 10 క్యారెక్టర్స్ ఇద్దాం. హౌ ఆర్ యూ, ఓకే. సో ఇప్పుడు సెండ్ చేద్దాం మనం. ఇదిగోండి, నేను సెండ్ బటన్ ప్రెస్ చేస్తున్నాను, ప్లీజ్ వెయిట్ అని వస్తుంది. ఇప్పుడు మీరు ఇక్కడ గమనించినట్లయితే యువర్ మెసేజ్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ సెంట్ అని వచ్చింది. ఇప్పుడు సేమ్ ఇదే మొబైల్కి నేను పెట్టాను, ఈ మొబైల్లో ఆ ఎస్ఎంఎస్ వస్తుందా లేదా అనేది మనం చూద్దాము. ఒక్కొక్కసారి మెసేజ్ రావడానికి టైం పడుతుంది, ఎందుకని అంటే పైప్లైన్లో ఉంటాయి, ఇలా డిఫరెంట్ పర్సన్స్ మెసేజెస్ పంపుతూ ఉంటారు కాబట్టి చాలామంది. సో అవన్నీ పైప్లైన్లో వెళ్తాయి. ప్రియారిటీ ఆర్డర్లో 1 by 1 అనేది సెండ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇండియాలో ఈ మెసేజ్ ఎక్కడికి వెళ్ళింది, ఏంటి అనేది, మనకి ఏ మెసేజ్ పంపించాము ఏంటి అనేది మనకి ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది. ఏ డేటు, ఏ టైము, ఏ నెట్వర్క్కి పంపాము అనేది, ఆ మెసేజ్ అనేది
వితౌట్ మొబైల్ నెంబర్, ఏ మొబైల్ నెంబర్ నుంచి పంపామో ఏం పంపాము అనేది తెలియకుండానే వస్తుంది. సో అలా మనం అన్నోన్ పర్సన్స్కి కూడా మెసేజ్ పంపించుకోవచ్చు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.